ఓకే, వెల్కమ్ టు సాయి మీద యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో ప్రీవియస్ ఎగ్జామ్కి సంబంధించి వచ్చేటటువంటి మ్యాథమెటిక్స్ క్వశ్చన్ని 10 సెకండ్స్లో సాల్వ్ చేయడం ఎలా అనేది చూద్దాం. సో క్వశ్చన్ మీకు ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తూ ఉంది. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇఫ్ ద యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 1:2, 2:3, ద రేషియో ఈస్ 1:2, 2:3, దెన్ ద రేషియో ఆఫ్ ఇట్స్ సైడ్స్ ఈస్, అంటే యాంగిల్స్ రేషియో ఇచ్చి సైడ్స్ రేషియో అడిగితే ఎలా చేయాలి. సో ఏమీ లేదండి, మనకిచ్చినటువంటి రేషియో మీరు గమనిస్తే 1:2, 2:3 ఇచ్చారు. అండ్ యు నో వెరీ వెల్ ద సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 డిగ్రీస్. కాబట్టి ఆ 180 డిగ్రీస్ని మనం ఏం చేస్తామంటే ఇచ్చిన రేషియోలో ఉన్నటువంటి వాల్యూస్ని యాడ్ చేసి డివైడ్ చేస్తాం. అంటే 3+2 is 5, 5+1 is 6. ఇఫ్ యు డివైడ్ విత్ 6, వీ గెట్ ఈచ్ వాల్యూ ఆఫ్ ద రేషియో. అంటే 30 డిగ్రీస్ ఒక్కొక్క వాల్యూ వస్తుంది మనకి. అంటే యాంగిల్స్ ఏమవుతాయి అప్పుడు, 1:30 is 30, 2:30 is 60, అండ్ 3:30 is 90. సో జస్ట్ యు హావ్ టు రైట్ ది ఈక్వివలెంట్ సైన్ వాల్యూస్. సైన్ వాల్యూస్ మాత్రమే రాయాలండి, సైన్ వాల్యూస్ రాసుకోవాలి. సైన్ 30 is 1/2, అండ్ యునో సైన్ 60 is √3/2, అండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ 90 is 1. బికాస్ ఇట్ ఈస్ ద రేషియో, ద ఫ్రాక్షన్ షుడ్ నాట్ బి ప్రజెంట్. అంటే డివైడెడ్ బైలో ఉండకూడదు, కాబట్టి టోటల్లీ వీ వాంట్ టు మల్టిప్లై విత్ 2. డినామినేటర్లో 2 ఉంది కాబట్టి మొత్తాన్ని కూడా మల్టిప్లై విత్ 2. సో 2తో కానీ మనం మల్టిప్లై చేస్తే దెన్ వాట్ వీ గెట్, 1:√3:2:1:2. సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ ది రేషియో ఆఫ్ ద సైడ్స్. కాబట్టి యాంగిల్స్ రేషియో ఇస్తే సైడ్స్ రేషియో ఎలా కనుక్కోవాలి అనేది మీకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.